నమస్కారం, అనస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించేది చిల్లీ చికెన్. మన రెస్టారెంట్ టైప్లో చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సినవి చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ చికెన్. ఇవి బాగా క్లీన్ చేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా ఇలా చిన్న చిన్నగా ముక్కలు కోసుకోండి బోన్లెస్. దానికి కావాల్సిన సోయా సాసు, రెడ్ చిల్లీ, వెనిగరు, వైట్ వెనిగరు, బ్లాక్ పెప్పరు, టమాటా సాసు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కార్న్ ఫ్లవరు, మైదా 1/2 స్పూన్లు, 1 స్పూన్ తీసుకోండి కార్న్ ఫ్లవర్ కూడా, కొద్దిగా వాటరు, సాల్ట్, మీకు టేస్ట్ చూసుకొని చేసుకోండి, కొద్దిగా షుగరు, ఆయిల్ ఫ్రైకి, ఆనియన్, మిర్చి, క్యాప్సికం, వెల్లుల్లి కొద్దిగా, 1 ఎగ్ తీసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి. ఫస్ట్ చికెన్ క్లీన్ చేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకోండి. దీనిలో సాల్ట్ వేసుకోవాలి, దీనిలోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి. ఇది ఇదంతా వేసేసుకోవాలి. 1 అండా, 1 గుడ్డ వేసేసుకోండి, 1 ఎగ్. దీనిలోనే మనం కార్న్ ఫ్లవర్లో వాటర్ పోసుకొని దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇది కొద్దిగా వేసుకోవాలి మైదా. పెప్పర్ పౌడరు, కొద్దిగా సోయా సాసు, కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్, సోయా సాసు, రెడ్ చిల్లీ సోయా సాసు, వెనిగరు కొద్ది వేసుకోండి, కొద్దిగా నీళ్ళనే కొద్దిగా టమాటా సాస్ వేసుకోండి. మొత్తం మంచిగా ఇవంతా బాగా కలుపుకొని దీన్ని 1/2 అవర్ యాక్టివేట్ చేసుకోవాలి. 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. మందమట్టి గిన్నె నేను స్టవ్ వెలిగించుకొని దీంట్లో ఫ్రైకి కావాల్సినవి, ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఇది బాగా వేడెక్కాక అప్పుడు దానిలో వేసుకోవాలి, ముక్కలు వేసుకోవాలి, వేడెక్కాలి ఇవి. ఇది 1/2 అవర్ మ్యాగ్నెట్ అయిపోయింది. ఇది మనం ఆయిల్ కూడా వేడి చేసేసుకున్నాం. ఇది కూడా ఆయిల్ వేడైపోయింది. హీట్ ఎక్కిన తర్వాత దీన్ని మనం ఒక్కొక్క పీస్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకోండి స్టవ్. ఇలా అన్ని తిప్పుకోవాలి. ఇంకా ఇలా ఫ్రై చేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని అన్ని ఫ్రై చేసుకోండి. ఇలాగా రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేడిపోయాయి. ఇంకా మనం ఇది తీసేసుకోవచ్చు. ఇలాగే అన్నీ వేసేసుకోవాలి, అన్ని పీసెస్. ఇవి కూడా ఇలాగ ఫ్రై చేసేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా తిప్పుకుంటూ ఉండాలి పీసెస్. ఇలా తిప్పుకొని వేయించుకుంటూ ఉండాలి. ఇంకా ఇది ఇంకా రెడ్ అవ్వలేదు, రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇవి వేగిపోయినాయి. ఇంకా మనం దీన్ని తీసేసుకోవచ్చు. ఇలాగా ఇంకా స్టవ్ ఆన్ చేసేయండి. ఇవన్నీ తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇది రెడ్ అయిపోయింది. ఇంకా స్టవ్ వెలిగించుకొని
అక్కడ నాన్ పెట్టుకోండి, నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, అది వేడెక్కిన తర్వాత మనం దీంట్లోనే వెల్లుల్లి మిర్చి ఆనియన్స్ క్యాప్సికమ్ వేసేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిపోయాయి. ఇంకా దీంట్లో మనం చికెన్ పీసెస్ వేసేసుకుందాం. బాగా ఫ్రై చేసుకున్న పీసెస్ దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లోనే బ్లాక్ పెప్పర్ కొద్దిగా వేసుకోండి. టమాటా సాస్, ఇది మనం కార్న్ ఫ్లవర్ మైదా కొద్దిగా కలుపుకున్నాము. ఒక స్పూన్ మైదా కార్న్ ఫ్లవర్ కలుపుతున్నాను. దీంట్లోనే ఫ్రై చేసుకోవాలి. వెనిగర్ వేసుకోండి కొద్దిగా, వైట్ వెనిగర్. దీంట్లోనే కొద్దిగా చిల్లీ సాస్, దీంట్లోనే కొద్దిగా సోయా సాస్, సోయా సాస్ కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే ఇవి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోండి. కొద్దిగా దీనిలో వాటర్ పోసుకొని మనం ఇలా కలుపుకొని మీకు గ్రేవీ కావాలి అనుకుంటే కనుక ఇలాగ తీసుకోవచ్చు. గ్రేవీ వద్దు అనుకుంటే కనుక, టైట్ కావాలనుకుంటే కనుక కొంచెం ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి దాన్ని తీసుకోండి. ఇది కొద్దిగా చేస్తున్నాను, చిక్కబడుతుంది. చిక్కబడాక దాన్ని స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా మీకు కావాలంటే సాల్ట్ చూసుకొని వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను నేను. కొద్దిగా దీనిలోనే టమాటా సాస్ కూడా వేసేసుకోండి. టమాటా సాస్ వేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. దీనిలో ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఇంకా ఇది టైట్ అయిపోయింది. ఇంకా దీన్ని స్టవ్ బంద్ చేసేసుకుందాం. ఇంకా అయిపోయింది. గుమగుమలాడే చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది.